రెండు సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప పాదయాత్రలో మహిళల సమస్యలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముఖ్యంగా మహిళల పట్ల చూపుతున్న ఆదరణ మర్చిపోలేమని ఏపీ ఐఏసీ చైర్మన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పుత్తూరులో అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కింద ఎంపికైన మహిళలకు మొదటి విడత రుణమాఫీ మొత్తాన్ని మెగా చెక్ ద్వారా ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజుల్లో మహిళలకు ఎన్నో పథకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆయన అకాల మరణంతో ఎన్నో పథకాలు మూలన పడ్డాయని ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర 3648 కిలోమీటర్లు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రజల ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారని, ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఎన్నో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఉన్నా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం నిరాటంకంగా నిధులను మంజూరు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచారని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోరికలు పిలుచుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం జ్ఞానాంబ విజయ ప్రమీల గారు సునీత గారు అలాగే సంఘ సభ్యులు అలాగే దీనికోసం అహర్నిశలు కష్టపడి మహిళలకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు పండుగ రోజనే చెప్పచ్చు. అక్క చెల్లెములందరూ కూడా కలకలలాడుతూ సంతోషంగా ఇక్కడ కూర్చొని ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఎన్నికలైన తర్వాత వాగ్దానాన్ని గాలికి వదిలేస్తే మన అక్క చెల్లెములంతా కూడా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళి చాలా మంది అప్పుల పాలైపోయి మళ్ళీ మీ బ్యాంకులకి కట్టాలి అంటే కట్టలేని పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే మేము ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. సో జగన్ గారికి మేము అందరం కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మీకోసం ఎన్నో పోరాటాలు 5 సంవత్సరాలు అసెంబ్లీలో చేయడం జరిగింది. కానీ ఈరోజు మహిళల్ని గౌరవించే మహిళల్ని తన అక్క చెల్లెలుగా భావిస్తూ ప్రతి కుటుంబానికి అండగా ఒక కొడుకులాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం మనందరి అదృష్టం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మీ అందరి సహకారంతోనే అని ఆయన కూడా గుర్తించారు. సో మీ అందరికీ అండగా ఉంటే ఖచ్చితంగా మీ కుటుంబాలు బాగుంటాయి. ఒక మహిళ చేతికి ఒక 10 రూపాయలు వచ్చినా ఆ 10 రూపాయలని ఆ ఇంటికే ఖర్చు పెడుతుంది, కానీ సొంతానికి ఖర్చు పెట్టుకోదు. కాబట్టి ఏ ఒక సంక్షేమ కార్యక్రమం చేసినా ఏ ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా మహిళ పేరు మీదే జగన్ గారు చేయడం చూస్తుంటే మహిళా పక్షపాతి అని ప్రతిసారి కూడా ఆయన నిరూపించుకుంటున్నారు. ఇంట్లో పిల్లలైనా సరే అత్తమామలైనా సరే భర్త అయినా సరే అడగందే అమ్మాయినా పెట్టను అంటారు, కానీ ఈరోజు అడగకుండానే పెట్టే అమ్మ ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు.